ఫ్రెండ్స్ ఇదిగోండి పిక్కలన్నీ తీసాము. ఒక పిక్క లేకుండా తీసేయాలండి, లేకపోతే తింటున్నప్పుడు కష్టమవుతుంది మనకి. ఈ గుజ్జుని ఒకసారి మెత్తగా చేసుకోవాలి మనం. ఇప్పుడు పాలు మరిగినలా చూసుకొని మనం, ఎందుకంటే కస్టర్డ్ యాపిల్ తీగుంటుంది సీతాఫలం కాబట్టి. ఇందులో కొద్దిగా పంచదార ఒక 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ కావాల్సిన వాళ్ళు, స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చండి. ఇదిగో నేను 2 2 వేస్తున్నాను. మళ్ళా పంచదార కలిసేటట్టు పాలను ఒకసారి తిప్పుకోవాలండి, తిప్పుకుంటూ కాసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆర్పేసి పాలు చల్లారిద్దామండి. 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి పాలు చల్లారినాయి బాగా. ఇప్పుడు గిన్నెలో వేసేసుకుందాం మనం.